తెల్లవారుజామున ఐదవుతుంది అయినా కూడా లక్ష్మికి అస్సలు నిద్రపట్టలేదు ఏవో ఆలోచనల్లో తన మదిని తొలి ఉన్నాయి అయితే లక్ష్మి గారికి వయసు యాభై ఐదు సంవత్సరాలు ఆవిడ పది నెలల క్రిందట తన భర్తను కోల్పోయారు లక్ష్మి గతంలో కూడా బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండేది అయితే తన శ్రీవారు కూడా బ్యాంక్ లోని పనిచేస్తూ ఉండేవారు కానీ హఠాత్తుగా ఒకరోజు తన భర్తకు గుండెపోటు రావడంతో హఠాత్తుగానే చనిపోయారు అప్పటి నుంచి లక్ష్మికి అస్సలంటే అసలు దిగులు తగ్గటం లేదు ఎందుకనంటే ఎప్పుడు కూడా తన భర్త తనకు తోడుగా ఉంటూ ఉండేవాడు ఎక్కడా కూడా తనకి లోటు చేసేవాడు కాదు ప్రతి విషయంలో కూడా తన మాట గౌరవించి ముందుకు నడిపించేవాడు అలాంటి తన భర్త పోవడంతో ఇక లక్ష్మి కోలుకోలేకపోయింది లక్ష్మికి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు పూణేలో స్థిరపడ్డాడు ఇంకొక కొడుకు హైదరాబాద్లోని స్థిరపడ్డాడు ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి అయిపోయాయి ఇక పెద్ద కొడుకుకి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు అయితే లక్ష్మి కొన్నాళ్ల పాటు చిన్న కొడుకు దగ్గర ఉండి చిన్న కొడుకు అంటే మొదటి నుంచి కూడా లక్ష్మికి చాలా ఇష్టం చిన్న కొడుకు మీద ప్రేమతో తన దగ్గరే ఉండడం మొదలుపెట్టింది కానీ చిన్న కొడుకు భార్య మాత్రం లక్ష్మి లక్ష్మిని అంత ప్రేమగా ఏమీ చూసేది కాదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే కలిసి వెళ్ళిపోయేవాళ్ళు కనీసం అత్తయ్య గారు మీరు వస్తారా అని కూడా అడిగేది కాదు అయితే భోంచేసే సమయంలో కూడా ఆమెకు ఇష్టమైనవి కానీ లేకపోతే ఆమెకు కడుపు నిండిందా లేదా అనే విషయాన్ని కూడా తను చూసేది కాదు ఇక లక్ష్మి కూడా ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు అలా చేశావు ఎందుకు ఇలా చేశావు అని అడగలేకపోయేది ప్రతిసారి నేను అడిగి ఈ మర్యాదలు చేయించుకోవటం ఏంటి అంటూ తనలో తానే కుమిలిపోయేది ఒక పక్క భర్త పోయాడు అన్న బాధ తనని ఎక్కువగా వేధిస్తుంటే ఇంకొక వైపు కోడలు ఒక వే వేధింపు ఇంకాస్త చిరాకు అనిపించేది లక్ష్మికి ఇక లాభం లేదని హైదరాబాద్లో స్థిరపడిన తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళింది అయితే పెద్ద కొడుకు లక్ష్మిని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఎంతో బాధ్యత వహించేవాడు కోడలు కూడా కొడుకులాగని అత్తగారిని ఆన్నా పాల్నా చూసుకుంటూ ఉండేది కానీ ఎందుకో లక్ష్మికి పెద్ద కోడలు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు దీనికి కారణం ఏంటి అంటే పెద్ద కొడుకు ప్రేమించి పెళ్లి చేస్తా పెద్దలు కుదిరించిన వివాహం కాదు అయితే ఇక తనకు ఆ మాత్రం బాగానే ఉందని హైదరాబాద్లో అయితే కొంచెం చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చిన్న కొడుకు పూణేలో స్థిరపడి అక్కడ హిందీ వాళ్ళు ఎక్కువగా ఉండడంతో సరేలే ఇక్కడే బాగుందిలే అనుకుని తను అక్కడే కాలం గడుపుతూ ఉండేది ఒక నెల రోజుల తర్వాత పక్కనే ఉన్న పార్క్ దగ్గరికి వెళ్ళి కాస్త వాకింగ్ చేస్తే ఆ అలసట తగ్గి అలసిన తగ్గి మా మానసిక ప్రశాంతత వస్తుంది కదా అనుకుని బయలుదేరింది లక్ష్మి అయితే వాకింగ్ పూర్తయిన తర్వాత ఆమెకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అదే సమయంలో అక్కడికి చాలా చక్కగా అందంగా ఎంతో హుందాగా చక్కని చీర కట్టు బొట్టుతో ఒక ఆవిడ కనిపించింది ఎక్కడో చూసినట్టు చూసినట్టు లక్ష్మికి అనిపించింది సరే వెళ్ళి పలకరిద్దాం అని అనుకుంది కానీ ఈలోపే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేపు వస్తారేమో చూద్దామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది మరుసటి రోజు లక్ష్మి అదే పార్కుకి వచ్చి ఆవిడ కోసం ఎదురు చూసింది అయితే పార్కులో ఎక్కువగా యువ వయసు ఆ వయసు వాళ్ళు పరుగులు తీయటం ఎక్కువగా ఆమె వయసు వాళ్ళు కనిపించకపోవడంతో లక్ష్మి కళ్ళు ఆవిడని వెతకటం మొదలుపెట్టాయి అయితే వాకింగ్ చేసి కూర్చున్న తర్వాత ఆవిడ ఒక బెంచ్ మీద కనిపించింది దాంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి మాటలు కలిపింది లక్ష్మి ఏమండి మీరు ఇక్కడే ఉంటారా మేము ఈ పక్కన అపార్ట్మెంట్లో ఉంటాము అంటూ మాటలు కలిపింది అవునా నా పేరు సుశీల నేను రోజు ఇక్కడికి వచ్చి కొద్దిగా నడకను వ్యాయామంగా మార్చుకున్నాను దానివల్ల మానసిక ప్రశాంతత వస్తుంది కదా అని చెప్తుంది సుశీల లక్ష్మికి చెప్పగానే అవునండి నేను కూడా అందుకనే ఇక్కడికి వచ్చి కొంచెం ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నానని చెప్తుంది అలాగా రోజూ వాళ్ళు వాకింగ్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కుదిరింది అయితే ఒకరోజు లక్ష్మి సుశీలను మీరు ఎక్కడ ఉంటారు అండి నన్ను ఒకసారి మీ ఇంటికి తీసుకువెళ్తారా మీ కుటుంబాన్ని కూడా చూడాలనిపిస్తోంది ఒకరోజు మీరు మా ఇంటికి రండి ఇంకొక రోజు నేను మీ ఇంటికి వస్తాను అన్ అంటూ హుషారుగా మాట్లాడింది కానీ ఎందుకో సుశీల ఆ మాటను దాటేసి మా ఇంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని చెప్పింది సరే ఇంకొక రోజు అనుకునే అనుకుంటారు అయితే ఇక లక్ష్మి తన చిన్న కోడల గురించి విమర్శిస్తూ ఉండేది అయితే ఇది విన్న సుశీల మాత్రం ఏముందండి మనం నిమిత్త మాతృలం మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక నేను ఇలాంటివి పెద్ద పట్టించుకోను నాకు కూడా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నలుగురు మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు మా ఇల్లు సందడిగా ఉంటుంది మా ఇల్లు చాలా బాగుంటుంది నన్ను మా కోడళ్ళు కొడుకులు చాలా బాగా చూసుకుంటారు ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని అంటూ సుశీల చెప్తుంది అది విన్న లక్ష్మికి చాలా ఆనందంగా అనిపిస్తుంది సుశీల గారు ఎంత అదృష్టవంతురాలు మీరు అంటూ ఎంతో గొప్ప కొడుకు కొడుకు కన్నారు అంటూ అందరికీ ఇటువంటి అదృష్టం రాదు కదా అని ఇంట్లో రోజు ఆలోచించుకుంటూ ఉండేది అయితే ప్రతిరోజు వాళ్ళ కొడుకు గురించి కోడళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు సుశీల గారి కూడా ఐదేళ్ల క్రిందటే తన భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు అయితే అప్పటి నుంచి సుశీల గారు తమ కొడుకుల దగ్గరే ఉండటం మొదలుపెట్టారు ఒకరోజు లక్ష్మి సుశీలను మా ఇంటికి రావాలని పట్టుబట్టడంతో ఇక సుశీల కాదనలేక సరే వస్తాను పదండి అంటుంది ఇక లక్ష్మి సుశీల ఇద్దరు కూడా లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి కొడుకు కోడలు ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ వాళ్ళిద్దరిని ఎంతో మర్యాదగా గౌరవిస్తూ చక్కగా రకరకాల వంటలతో భోజనం ఏర్పాటు చేసి కడుపు నిండా సుశీలకు భోజనం పెట్టి ఇక ఆమెను తన ఇంటి దగ్గర దింపుతారు ఒక వారం రోజుల తర్వాత ఎలాగైనా సరే నేను మీ కొడుకుని కోడల్ని చూడాలండి అంటూ లక్ష్మి సుశీల మీదకు బలవంతం చేస్తుంది అయితే సుశీల మాత్రం దానికి అస్సలు అంటే అస్సలు ఒప్పుకోదు ఏదో వంక చెప్పి మాట దాటిస్తూనో ఉండేది ఒకరోజు లక్ష్మి ఎందుకు సుశీల ఈ రకంగా మాట దాటేస్తుంది ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉందా నేను కూడా తీర్చలేని సమస్య ఇంత చక్కగా స్నేహితులంగా మారాం కదా తన పరిస్థితి నా పరిస్థితి ఒకటే తన వయసు నా వయసు కూడా ఒకటే అయినా తను నా దగ్గర పంచుకోలేని విషయం ఏదైనా ఉందా అంటూ తనకి తానే ఏమైనా తనకి నేనేమైనా సహాయం చేయగలనా అంటూ తనలో ఎన్నో ఆలోచనలకు పని చెప్తుంది సరే రేపు పార్క్ వెళ్తాం కదా కొద్దిగా అడిగే ప్రయత్నం చేస్తానని చెప్పి మరుసటి రోజు పార్కుకు వెళ్తుంది అయితే పార్కులో సుశీల కనిపించదు ఇదేంటి ఈవిడ రాలేదు వాకింగ్కి అయ్యో అని అనుకుంటుంది సరే పాపం ఓపిక లేక రాలేదేమో రేపు చూద్దామని అనుకుంటుంది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది కానీ ఆవిడ కనిపించదు దాంతో కొద్దిగా లక్ష్మికి భయం వేసి ఫోన్ చేస్తుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని రా వస్తుంది లాభం లేదనుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది సుశీల ఇంటి దగ్గరికి నెల్లగా తలుపు కొడుతుంది అయితే తన కోడలు వచ్చి తలుపు తీసి ఎవరండి మీరు ఎవరు కావాలి మీకు అంటూ కొద్దిగా దురుసుగా మాట్లాడుతుంది అయితే నేను లక్ష్మి నేను సుశీల గారి స్నేహితురాల్ని మేము రోజు పార్కులో కలుసుకుంటూ ఉంటాము ఆవిడ మూడు రోజుల నుంచి పార్కుకు రాలేదు ఎందుకో తెలుసుకుందామని ఇంటిదాకా వచ్చాను అని అంటుంది ఓ అదా ఆవిడ ఇక్కడ ఉండటం లేదు వేరే చోటికి వెళ్ళిపోయారు అయినా పార్కులో స్నేహితులు ఇంటి దాకా వచ్చేస్తారా అంటూ దురుసుగా మాట్లాడుతుంది లక్ష్మికి కోపం వచ్చి వచ్చినా కూడా సర్లే ఈవిడితో నాకెందుకు అనుకుని ప్రస్తుతం సుశీల గారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోవచ్చా అంటూ ఏమీ కూడా గట్టిగానే మాట్లాడుతుంది అయితే అక్కడ పక్కన చౌరాస్తాలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది ఆ పక్క బిల్డింగ్లో ఉంటున్నారని చెప్పి తలుపు వివేసిస్తుంది ఇంకా వివరాలు కనుక్కుందామన్నా కూడా ఎందుకో లక్ష్మికి మనసు తప్పక ఒప్పక అక్కడ నుంచి బయలుదేరి పోస్ట్ ఆఫీస్ దగ్గర పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న బిల్డింగ్ అంటే అదొక వృద్ధాశ్రమం అయితే వృద్ధాశ్రమంలోనే సుశీల ఉంటుందా అంటూ షాక్ తింటుంది సరే అని చెప్పి లోపలికి వెళ్ళి పరిస్థితి తెలుసుకుందాం అనుకుని లోపలికి వెళ్ళే సుశీల కన్నీళ్ళు పెట్టుకుని భోజనం చేస్తూ కనిపిస్తుంది అయితే అది చాలా నాసిరకం వృద్ధాశ్రమం కనీసం అక్కడ పడుకోవడానికి మంచాలు కూడా సరిగ్గా లేవు పైనుంచి వర్షపు నీరు లీక్ అవుతోంది ఎక్కడో తెలియని ఒక దుర్వాసన కూడా వస్తుంది ఇక సుశీల భోజనం చేస్తున్న ఆహారంలో కూడా పురుగులు ఉన్నాయి అవి చూసి లక్ష్మి గుండె తరుక్కుపోతుంది ఏంటిది ఇలా అయిపోయింది అంటూ తనలో తనే బాధపడుతూ లోపలికి వెళ్ళి సుశీల భుజం మీద చేయి వేస్తుంది సుశీల కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది లక్ష్మికి ఏంటి ఇదంతా సుశీల అని లక్ష్మి అడగగానే బోరుమని ఏడ్చేస్తుంది అయితే ఇక సుశీల కష్టాన్ని చూసి లక్ష్మికి కన్నీళ్లు లాగవు ఇదంతా నువ్వు ఇదంతా ముందు కాదు ముందు నువ్వు బట్టలు సర్దుకో అని నేను నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను అని అంటుంది ఎక్కడికి ఏంటి అని పదే పదే అడిగినా కూడా నువ్వు ముందు వస్తున్నావా లేదా అంటూ గట్టిగా అనడంతో ఇక సరే పద వస్తాను అని అంటుంది అయితే సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తుంది లక్ష్మి మీ ఇంటికి నన్ను ఎందుకు తీసుకు వెళ్తున్నావు అని అడిగితే మీ కోడలు కొడుకు ఏమనుకుంటారు అంటే చూడు సుశీల నాకు యాభై వేల రూపాయల పెన్షన్ వస్తుంది నువ్వు అసలు బాధపడకు నాకు ఒక చెల్లెలు ఉంటే నిన్ను నీలాగే తనని నా దగ్గర పెట్టుకుని తన యోగక్షేమాలు చూసుకుంటాను నువ్వేమీ జీవితాంతరం నా దగ్గర ఉండక్కర్లేదు నీ కొడుకులకి కోడలకి కొద్దిగా బుద్ధి వచ్చే వరకు నాతో ఉండు కొన్నాళ్ల పాటు నాతో సమయం గడుపు ఆ తర్వాత నీకు నచ్చిన చోటు నువ్వు ఉండు నీ మనస్సు కూడా కొంచెం తేలిక పడుతుంది నువ్వు ముందు నీ మానసిక వేదన నుంచి బయటపడాలి అంటూ కొద్దిగా స్వాంతను కలిగించే మాటలు మాట్లాడటంతో సుశీల కూడా కాదు అని అనలేకపోతుంది ఇక లక్ష్మి కొడుకు కోడలు కూడా సరే అని ఒప్పుకుంటారు ఇక లక్ష్మి మాత్రం ఎలాగైనా సరే సుశీలను కొద్దిగా మానసికంగా ఉత్సాహపరచాలని అనుకుని వెంటనే చార్ధామ్ యాత్రకు సిద్ధపరుస్తుంది ఇక చక్కగా ఇద్దరూ కలిసి బట్టలు సర్దుకోవడానికి సూట్ కేస్ తీస్తే పాపం సుశీల దగ్గర సరైన చీరలు కూడా ఉండవు ఇలా కాదు మనం షాపింగ్కి వెళ్ళి మంచి కాటన్ శారీస్ కొనుక్కున్నాం రా అంటూ షాపింగ్కి తీసుకువెళ్ళి తనకు నచ్చిన చీరలను ఒక ఐదు చీరలు కొని దానికి స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇస్తుంది అయితే ఇదంతా చూసిన సుశీలకు చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది మళ్ళీ బ్రతుకు మీద ఆశ కలుగుతుంది ఒక స్నేహితురాలు ఎంత గొప్పగా సుశీలకు లక్ష్మి విషయంలో అర్థమవుతుంది అయితే ఇక సుశీల లక్ష్మి ఇద్దరు కలిసి మంచిగా చార్ధామ్ యాత్రకు వెళ్ళి అక్కడ హాయిగా మానసికంగా ప్రశాంతంగా ఉల్లాసాన్ని కలిగించుకుని ఒక పది రోజుల తర్వాత ఇంటికి వస్తారు అంతా బాగానే ఉంటుంది ఒక వారం గడిచిన తర్వాత తెలియకుండానే సుశీలకు ఊపిరి అందడం కష్టమైపోతుంది దాంతో తెల్లవారుజామున హాస్పిటల్కి తీసుకువెళ్తుంది లక్ష్మి తన కొడుకు సహాయంతో అయితే సుశీలకు ఒంట్లో బాగోకపోవడంతో వెంటనే సుశీల కొడుకులకు ఫోన్ చేసి మీ అమ్మగారి ఆరోగ్యం బాగాలేదని చెప్తుంది దాంతో ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చేస్తారేమో అని అనుకుంటుంది లక్ష్మి కానీ ఒకే ఒక్క కొడుకు దాదాపు ఫోన్ చేసిన నాలుగు గంటల తర్వాత వచ్చి మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు వెంటనే ఆమెకు చికిత్స అందించాలని మానసిక వేదన కారణంగా ఆమె ఆరోగ్యం కుంటిపడిందని వచ్చి రాగానే లక్ష్మి ఆ కొడుక్కి చెప్తుంది కానీ కొడుకు మాత్రం నాకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదని మా అమ్మగారికి చికిత్స అందించేంత స్థోమత నాకు లేదని పిల్లల స్కూల్ ఫీజు కట్టానని మొన్నే మా అత్తగారు చనిపోతే దగ్గరుండి నేనే అంత్యక్రియలు చేయించానని ఏవేవో మాట్లాడతాడు ఆ మాటలు విన్న లక్ష్మికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది తల్లి చావు బతుకుల మధ్య ఉంటే కనీసం వెంటనే చూడ్డానికి కూడా రాని కొడుకు ఎక్కడ హాస్పిటల్ బిల్లు కల్ కట్టాల్సి వస్తుందో అని ఇంత నీచంగా మాట్లాడతాడా అని అనుకుంటుంది సరే నువ్వేం చేస్తావో అది చెయ్యి నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పి లక్ష్మి సుశీలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ట్రీట్మెంట్ కాదు డెబ్బై వేల వరకు అవుతుంది కానీ ఆ విషయం సుశీలకు లక్ష్మి హాస్పిటల్ బిల్ గురించి చెప్పదు అడుగుతున్నా కూడా మాట దాటేసి వేరే విషయం గురించి చెప్తూ ఉంటుంది ఒకరోజు సుశీల దగ్గరికి లక్ష్మి వెళ్ళి అసలు నీ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందని అడుగుతుంది మా వారు ఐదేళ్ల క్రిందట గుండెపోటుతో చనిపోయారు మాది చాలా బ్రతికిన కుటుంబం మా వారు నా కోసం ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ఒక పెద్ద ఇంటిని నా పేరు మీద రాశారు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోనే నేను ఉండేదాన్ని కానీ ఒక రోజు నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు వచ్చి ఆర్థిక కష్టాలు చెప్పుకుని ఆ ఇంటిని అమ్మించే వరకు నన్ను నిద్రపోనివ్వలేదు సరే ఈ ఇల్లు వాళ్ళ కోసమే కదా అని నేను ఊరుకున్నాను కానీ ఆ తర్వాత నుంచి నన్ను వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిని చేశారు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఆఖరికి నన్ను వృద్ధాశ్రమంలోకి పంపించే వరకు వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు అంటూ బోరిన ఏడుస్తుంది దాంతో లక్ష్మికి చాలా కోపం వచ్చి సరే నేను ఒక విషయం చెప్తాను నువ్వు తట్టుకోగలవా అని అడుగుతుంది ఏంటది అని అడిగితే నువ్వు హాస్పిటల్లో చేరినప్పుడు నీ కొడుకు వచ్చి నీ హాస్పిటల్ బిల్లు కట్టలేనని నా వల్ల కాదని చేతిలో తీశాడు నువ్వు వచ్చి ఐదు కోట్ల రూపాయల ఇంట్లో కనీసం యాభై వేలు కూడా తను కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడట ఇది నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను దీనికి సరైన బుద్ధి చెప్పకపోతే మీ వారి ఆత్మ క్షోభిస్తుంది సుశీల అంటూ మాట్లాడుతుంది దాంతో ఏం మాట్లాడలేని సుశీల ఇప్పుడు ఏం చేద్దామంటావు అంటే మీ కొడుకులకు బుద్ధి రావాలి అంటే నువ్వు పోలీస్ కేసు పెట్టు పోలీస్ కేసు పెట్టి బలవంతంగా నా దగ్గర నుంచి నా ఇంటిని లాక్కున్నారని కోర్టు కేసు వెయ్యి దానికి నేను సహాయం చేస్తానని మాట్లాడుతుంది మొదట చాలా భయపడిన సుశీల తర్వాత లక్ష్మి ధైర్యంతో ముందడుగు వేస్తుంది ఎప్పుడైతే కోర్టు నోటీసులు కొడుకులకు వెళ్తాయో కొడుకులు ముగ్గురు సుశీల కాళ్ళబేరానికి వస్తారు అయితే ఇక సుశీలను బాగా చూసుకుంటామని ఏ లోటు రానివ్వమని మాటిస్తారు దాంతో సుశీల లక్ష్మి ఇంటి నుంచి బయలుదేరి వారి వాళ్ళ ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తూ ఉంటుంది గతంలో కొడుకులు ఎంత ఏడిపించిన ఏడిపించుకు తిన్నారో ఇప్పుడు అంత మర్యాదగా గౌరవంగా చూస్తూ ఉంటారు దాంతో సుశీలకు తాను చేయలేని పని లక్ష్మి చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది రోజు యధావిధిగా పార్కులో వాళ్ళు చక్కగా ముచ్చటించుకుంటూ ఉంటారు చూశారు కదండి ఒక్కొక్కసారి మన స్నేహితులు మనకు అండగా బలంగా మారుతారు ఇలాంటి మారిపోయిన కొడుకు కోడలకు బుద్ధొచ్చేలాగా చేస్తారు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మేము తెలుగులో తప్పులు రాస్తే మమ్మల్ని మమ్మించండి మరొకసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటాం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి